ఈరోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిని చూసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మన మీడియా నుంచి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. జగన్ రెడ్డి గారు నా మతం ఇది, నా కులం ఇది అని మాట్లాడుతున్నారని నాకు చూపించారు. నాకు నిజానికి ఒక మతం మార్చుకుంటే అక్కడ కులం అనేది ఇంక రాకూడదు, కులం రాకూడదు ఇంకంతే. రెడ్డి ఆర్ మనకి కమ్మ కానీ, కాపు, బలీజ, మిగతా యాదవ, ఏ కులాలన్నా తీసుకోండి, అది హిందూ ధర్మం నుంచి వచ్చినాయి. అవి హిందూ సురు దీని నుంచి వచ్చినాయి. క్రిస్టియానిటీకి వెళ్తే కులాలు రాకూడదు, కానీ మన దౌర్భాగ్యం మతం మారినా కులాలు మారం. అంటే అక్కడ కులాలను కూడా వాడుకోవాలి. అక్కడ ఆయన అన్నది పదం ఏంటంటే, నా మతాచారం ప్రకారం నేను మానవత్వాన్ని చెప్తానన్నారు. అలా అంటప్పుడు జీసస్ క్రైస్ట్ గురించి ఎవరికైనా చెప్పాలంటే, నేను జీసస్ నేను చిన్నప్పుడు మిషనరీ స్కూల్ చదువుకున్నప్పుడు తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనని తను హెచ్చింపబడ్డవాడు తగ్గింపబడ్డాను. జీసస్ క్రైస్టు ఎదుటి వాళ్ళ తప్పుకి తనను తను సిలువేసేయండి అని కోరుకున్న వ్యక్తి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అంటే సహనం, కానీ జగన్ రెడ్డి గారికి సహనం లేదు. చెట్టు మీద సహనం లేని వ్యక్తికి మనుషుల మీద ఏం చూపిస్తారు? నిజమైన మత విశ్వాసం ఉంటే క్రిస్టియానిటీ మీద చెట్టు కూడా హాని చేయం. ఇది దేహ ఇదేంటంటే, సారీ క్షమించాలి, మత విశ్వాసాలు ధర్మం దగ్గరికి వచ్చిన మనందరం కొంచెం జాగ్రత్తగా చాలా బలంగా వినాలి మీరు. అలాగే నా కులం మాట తప్పని కులం అన్నాడు. అసలు మతం మారాక కులం ఎందుకు వచ్చిందండి జగన్ గారు? మతం మారాక కులం ఎందుకు రావాలి మీకు? వదిలేయాలి కులాన్ని. అరే మా నాన్న కులం పేరు పెట్టలేదు నాకు, మా నాన్న నాగేంద్రబాబు అంటాం, లేదా పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ కుమార్ నా అసలు పేరు. నా నాయుడు లేదమ్మా వెనుక. ఎందుకు లేదంటే అది వైసీపీ వాళ్ళు పెట్టుకున్న పేరు, నాకు సంబంధం లేదు. అలా అని చెప్పి మిగతా కులాలను గౌరవ నేను కూర్చోబెట్టి కులంకి సమస్య ఎక్కడుందంటున్నాను. రాజ్యాంగం ఇంత బలంగా చెప్పినప్పుడు కులం సమస్య ఎక్కడుంది మనకి? జగన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతారు, నా మత విశ్వాసం ఇది, నా కులం ఇది, నా కులం మాట తప్పుడు కాబట్టి నన్ను అడగాలనిపించింది. జగన్ రెడ్డి గారు ఒకసారి మతం మారాక కులం దిగ వదిలేసేయండి. కులం కావాలి, మతం కావాలి, అన్నీ కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి. కుదరం ఇంకా మారి, ఈ సమాజం మారింది, యువత మారింది, తాను మారిని రంగులే మారట్లా. రంగులు వైసీపీది రంగుల రాజ్యం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.